న్యూస్ అమరావతిలో హడావుడి కంటిన్యూ అవుతుంది. ఓవైపు ప్రభుత్వ ఆఫీసులతో పాటు సచివాలయంలో కూడా తనిఖీలు జరుగుతుంటే మరోవైపు చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు కూడా మొదలయ్యాయి. ప్రమాణ స్వీకారానికి సంబంధించిన సామగ్రిని ఇప్పటికే టీడీపీ శ్రేణులు అమరావతికి తరలించారు. అలాగే ప్రమాణ స్వీకార సభకు స్థల పరిశీలన కూడా చేయనున్నారు టీడీపీ నేతలు. ఈ నెల 9న సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు చంద్రబాబు. మరోవైపు సచివాలయంలో పోలీస్ అధికారులు ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. ప్రభుత్వం మారటంతో ఎలాంటి డేటా కూడా బయటకు వెళ్లకుండా సోదాలు చేపట్టారు. ఐటీ కమ్యూనికేషన్ విభాగంలో ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. కంప్యూటర్స్ ల్యాప్టాప్స్ ని పరిశీలిస్తున్నారు. ఎస్సీ ప్రకాష్ డిఎస్సీ అశోక్ ఆధ్వర్యంలో సచివాలయంతో పాటుగా ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా సోదాలు చేపట్టారు పోలీసులు. ఇదిలా ఉంటే మరోవైపు సెక్రటరేట్ లో మంత్రుల చేంబర్లు స్వాధీనం చేసుకున్నారు జీఏడీ అధికారులు. అలాగే మంత్రుల నేమ్ బోర్డ్స్ ని సైతం తొలగించారు. పేషీలో ఉన్న ప్రభుత్వ సామగ్రిని చెక్ లిస్ట్ ప్రకారం సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా చీఫ్ రిపోర్టర్ ఎంపీ రావు అందిస్తారు. ఎంపీ రావు, ప్రమాణ స్వీకార కార్యక్రమోత్సవానికి ఏర్పాట్లు ఏ విధంగా కొనసాగుతున్నాయి? దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఈ నెల 9వ తేదీన అంటే వచ్చే ఆదివారం నాడే ముఖ్యమంత్రిగా చంద్రబాబు మరొకసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే దీనికి సంబంధించి వేదిక ఎక్కడ అనే దానికి సంబంధించి అయితే ఇంకా పూర్తి స్థాయిలో ఇంకా కన్ఫర్మేషన్ కాలేదు. సచివాలయం చుట్టుపక్కల గ్రామాల్లో అంటే అమరావతి రాజధాని గ్రామాల్లోనే ప్రమాణ స్వీకార కార్యక్రమం ఏర్పాటు చేసేందుకు కూడా ఇప్పటికే స్థల పరిశీలనకు సంబంధించి కూడా చర్చలు జరుగుతున్నాయి. సాయంత్రం ఢిల్లీ రాత్రి ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన తర్వాత చంద్రబాబు ఒక నిర్ణయం తీసుకుని ఉన్నారు. రేపు ఉదయం స్థల పరిశీలన చేసిన తర్వాత ప్రమాణ స్వీకారం ఏ గ్రామంలో పెట్టాలి, అమరావతి రాజధాని గ్రామాల్లో ఏ ప్రాంతంలో పెట్టాలి అనే దాని మీద రేపు మధ్యాహ్నానికల్లా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. 9వ తేదీ ఉదయం 11:53 చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పేసి కూడా టీడీపీ వర్గాల నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారము. మరోవైపు రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు సంబంధించి కూడా వేగంగా అడుగులు ముందుకు పడుతున్నాయి. ఈరోజు ఉదయం ఢిల్లీకి వెళ్లే ముందు కూడా చంద్రబాబు కీలకమైనటువంటి అధికారులతో భేటీ అయ్యారు. అలాగే ముఖ్య నేతలతో కూడా భేటీ అయ్యారు. సీఎస్ జవహర్ రెడ్డితో పాటుగా డీజీపీ హరీష్ కుమార్ గుప్తా కూడా చంద్రబాబును ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. దాంతోపాటుగా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సంబంధించినటువంటి ఏర్పాట్ల మీద కూడా చర్చించినట్టుగా తెలుస్తుంది. అటు డీజీపీతో పాటుగా సీఎస్తో కూడా కొద్దిసేపు ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఏర్పాట్ల మీద కూడా చర్చించినట్టుగా తెలుస్తుంది. మరోవైపు సచివాలయం విషయానికి వస్తే సచివాలయంలో ఉన్నటువంటి మంత్రుల ఛాంబర్లు ఆల్రెడీ వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రుల ఛాంబర్లను కూడా జీఏడీ అధికారులు స్వాధీనం చేసుకుంటున్నారు. ఎందుకంటే 9వ తేదీన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయగానే 10వ తేదీనే సచివాలయంలోకి సీఎం చంద్రబాబు నాయుడు అడుగు పెడుతున్నారు. కాబట్టి అప్పటికల్లా కూడా కొత్తగా వచ్చేటటువంటి మంత్రుల కోసం సీఎం కోసం కూడా ఛాంబర్లు సిద్ధం చేసేందుకు సాధారణ పరిపాలన శాఖ అధికారులు కూడా అన్ని రకాలుగా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఉన్నటువంటి పాత మంత్రుల నోయంబోర్డులు తొలగించడంతో పాటుగా ఆయా పేషీల్లో ఉన్నటువంటి ప్రభుత్వ సామగ్రిని కూడా స్వాధీనం చేసుకునే పనిలో జీఏడీ అధికారులు ఉన్నారు. ఇప్పటికే చాలామంది మంత్రుల పేషీల్లోంచి సామాన్ అంతా కూడా చెక్ లిస్ట్ ప్రకారం అంటే గతంలో జీఏడీ నుంచి ఎలాంటి సామాగ్రి అయితే ఇచ్చామో అవన్నీ కూడా సరిగా ఉన్నాయా లేదా అనే దానికి సంబంధించినటువంటి చెక్ లిస్ట్ చూసుకుని మొత్తంగా పూర్తిగా సామాగ్రి అంతా కూడా స్వాధీనం చేసుకుంటున్నారు. మరోవైపు సచివాలయంలో ఉన్నటువంటి ఐటీ కమ్యూనికేషన్స్ విభాగంలో పోలీస్ అధికారులు కూడా తనిఖీలు చేపట్టారు. సచివాలయానికి సంబంధించినటువంటి ప్రభుత్వ శాఖల డేటా బయటకు వెళ్ళిపోతుందనే సమాచారం ఉండడంతో ఈరోజు మధ్యాహ్నం సచివాలయానికి వచ్చినటువంటి పోలీస్ అధికారులు ఐటీ డిపార్ట్మెంట్లోనే ఉన్నారు. మధ్యాహ్నం నుంచి కూడా ఇంకా ఇప్పటికి కూడా సచివాలయంలో ఉన్న ఐటీ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ల్యాప్టాప్లు కంప్యూటర్లను కూడా పరిశీలిస్తున్నారు. డేటా ఎక్కడైనా బయటకు వెళ్ళిందా, డేటా చోరీకి గురైందా, లేదంటే పూర్తి స్థాయిలో అంత డేటా ఉందా లేదా అనే దానికి సంబంధించి అయితే మధ్యాహ్నం నుంచి కూడా ఇంకా తనిఖీలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి. మొత్తంగా అయితే ప్రభుత్వ ఏర్పాటు సీఎంగా చంద్రబాబు సచివాలయానికి అడుగుపెట్టే నాటికే పూర్తి స్థాయిలో ప్రభుత్వం మీద ఒక పట్టు తెచ్చుకునే విధంగా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే అన్ని రకాలుగా కూడా ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. దాంట్లో భాగంగానే సచివాలయంలో కూడా తనిఖీలు జరుగుతున్నాయి. 9వ తేదీనైతే సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆ మర్నాడే 10వ తేదీ ఉదయం సచివాలయంలో కూడా చంద్రబాబు అడుగుపెట్టబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ ఎంపీ రావు.